ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా కలెక్టరేట్లో అధికారులకు ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా కలెక్టరేట్లో అధికారులకు ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. అధికారులు సీఎం పర్యటనలో ఉండడంతో గ్రీవెన్స్ డేకు ప్రజలు తగ్గుముఖం పట్టారు. ఏజెసీ రాజ్ కుమార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల యొక్క వినతులు విని సంబంధిత అధికారులకు అర్జీలను పరిశీలనకు పంపారు. బాధితులందరి సమస్యలు పరిష్కరిస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో పోలీసు అధికారులకు ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు ఇచ్చారు. అర్జీలు స్వీకరించిన నెల్లూరు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపడతామన్నారు. ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో పోలీసు అధికారులకు ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. అర్జీలు స్వీకరించిన నెల్లూరు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి సమస్యలకు పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు సీఎం పర్యటనలో ఉండడంతో గ్రీవెన్స్ డేకు ప్రజలు తగ్గుముఖం పట్టారు. బాధితులందరి సమస్యలు పరిష్కరిస్తానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నెల్లూరు చెరువులో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సాల్మన్ రాజ్ కుమార్ చేప పిల్లల్ని వదిలారు. 10 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసిందన్నారు ఆయన. లైసెన్స్ కలిగిన 10 గ్రామాల వాసులు మాత్రమే చెరువులో చేపలను పట్టుకోవచ్చని తెలియజెప్పారు. చెరువులపై ఆధారపడి జీవించే వారికి మరింతగా ఉపాధి కల్పిస్తామని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సాల్మన్ రాజ్ కుమార్ తెలిపారు. నెల్లూరు స్వర్ణాల చెరువులో ఆయన చేప పిల్లలను వదిలారు. జిల్లాలోని గుర్తింపు కలిగిన అన్ని చెరువుల కోసం 85 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ చేప పిల్లలను సంబంధిత సంఘాలకు మత్స్యశాఖ అధికారులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో నెల్లూరు చెరువులో కూడా చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ చెరువులో వదిలిన చేప పిల్లలు మరో 8 మాసాల్లో పెరుగుతాయన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ సహకార సంఘాల ద్వారా వీటిని మంజూరు చేశామన్నారు. లైసెన్స్ కలిగిన 10 గ్రామాల వారికి మాత్రమే చేపలను వేటాడే హక్కు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి సీతారామయ్య పాల్గొన్నారు. పెద్ద చెరువుకి సంబంధించి ఈరోజు చేప పిల్లల్ని వదిలిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మరి లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే మరి ఈ 10 గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి సుమారుగా 10 లక్షల చేప పిల్లల్ని ఈరోజు నెల్లూరు చెరువుల్లో వదిలిపెట్టడం జరిగింది. ఇవి కేవలంగా 6 నుంచి 8 మాసాల మధ్యన మరి పెరిగి పెద్దవుతాయి. ఆ తర్వాత ఎవరైతే లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో ఈ 10 గ్రామాలకు సంబంధించి వాళ్ళు ఈ చేపల్ని పట్టుకొని తద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ చేప పిల్లల్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి నెల్లూరు పెద్ద చెరువుకు సంబంధించి ఇది చాలా పెద్ద చెరువు కాబట్టి లైసెన్స్ హోల్డర్స్కి మాత్రమే ఈ చెరువులో చేపలు పట్టుకోవడానికి మరి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ అందించడంలో తలెత్తుతున్న సమస్యలను తీర్చేందుకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ముసలివారిని పదే పదే తిప్పుకోవడం మంచిది కాదని మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. జెండా వీధిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మేయర్ అజీజ్ ఇతర టీడీపీ నేతలతో కలిసి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. నెల్లూరు 43వ డివిజన్ జెండా వీధిలోని పిఎన్ఎం స్కూల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అర్హులైన వారికి పెన్షన్లు అందించడంలో అన్యాయం జరుగుతోందని, ఇందుకు పరిష్కారంగా పెన్షన్ సెల్ను ఏర్పాటు చేయాలని కోరారు. ముసలివారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం సరైంది కాదన్న ఆయన, రేషన్ కార్డుల్లో తప్పులను కూడా సవరించారు ని అధికారులకు సూచించారు. కేవలం ఇన్ని రేషన్ కార్డులో తప్పులున్నాయి అంటే 80% రేషన్ కార్డులలో భర్త ఉంటే భార్య పేరు లేదు, తల్లిదండ్రులు ఉంటే బిడ్డ పేరు లేదు, లేకపోతే తల్లి పేరు లేదు, లేకపోతే సగం మందిలో ఫోటోలు లేవు. ఆ ముసలి 4 లాగు తిప్పకుండా కార్పొరేషన్ ఆఫీసులో ఒక సెల్, ఇది పెన్షన్ సెల్ అని పెట్టి వాళ్ళు నేరుగా వచ్చి వాళ్ళు ఏదైతే 3 ఫోటోను పెన్షన్ అప్లికేషను ఇచ్చినప్పుడు వెరిఫై చేసుకుని అవును ఈ మనిషికి వయసు ఉంది, ఆధార్ కార్డు చూస్తున్నారు, రేషన్ కార్డులో వైట్ రేషన్ కార్డు ఉంది, 65 సంవత్సరాలు వచ్చింది, ఎస్ ఇచ్చేయండి, 1వ తారీఖున వాళ్ళు ఏదైతే డివిజన్ లో ఉన్నారో వాళ్ళు పెన్షన్ తీసుకున్నాయి. సౌకర్యం
కల్పించమని చెప్పి ప్రభుత్వానికి. అటు మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను చేస్తున్నామని, ప్రజా సంక్షేమంలో ఏమాత్రం రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. 43 డివిజన్ లో అన్ని దగ్గర ఆల్మోస్ట్ 95% ఎల్ఈడి లైట్లు 95% ఎల్ఈడి లైట్లు అన్ని వేయడం జరిగింది. ఇంకా గానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చి రోడ్లు అన్ని కానీ చాలా వరకు అన్ని సిమెంట్ రోడ్లు అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి. అవి అన్నిటికి కానీ ప్యాచ్ వర్క్ చేసి అన్ని చేస్తామని కానీ తెలియదు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ముంగమురు శ్రీధర్ కృష్ణారెడ్డి, సంక్షేమ పథకాలను పేదవారికి చేరువ చేసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రేషన్ కార్డును తీసుకోవాలని సూచించారు. అనంతరం అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లను పంపిణీ చేశారు. ప్రత్యేకంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చేరువేయడం, ఎందుకంటే ఈ జన్మభూమిలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పేదవాళ్ళకి చేరవేసే బాధ్యత ఈరోజు జన్మభూమి కమిటీ సభ్యులు కానీ కార్పొరేటర్లు కానీ మా అందరి మీద ఉంది. తప్పకుండా ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఏది వచ్చినా కూడా అన్ని కూడా ముందు పేదవాళ్ళకి ఇచ్చి దాంట్లో పేదరికంలో ఉన్న వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ జన్మభూమి కమిటీలో ఇచ్చే వాళ్ళు ఎవరనేది, తీసుకునే వాళ్ళు ఎవరనేది ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తే తద్వారా పేదవాళ్ళకి చేరకపోతే తప్పకుండా పేదవాళ్ళకి ఇప్పించారు. రాజకీయ భేదాలు లేకుండా ప్రజలకు సేవలు అందించడంలో వెనుకాడేది లేదని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పారు. రాజకీయ ఆటలో ప్రజలను బలికానివ్వవోమని స్పష్టం చేసిన ఆయన అధికార పార్టీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. మేయర్ అబ్దుల్ అజీజ్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిలతో కలిసి నారాయణరెడ్డిపేటలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు 2వ డివిజన్ పరిధిలోని నారాయణరెడ్డిపేటలో 3వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిలు కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి మాట్లాడుతూ, తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ శక్తివంచన లేకుండా అభివృద్ధికి పాటుపడుతున్నానని చెప్పారు. నారాయణరెడ్డిపేట కొత్త కాలనీలో చేనేతలకిచ్చిన పట్టాలకు ఇంతవరకు స్థలాలు చూపించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి స్థలాలు చూపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడే పార్టీలని, అనంతరం అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని వెల్లడించారు. నారాయణరెడ్డిపేట చేనేత కుటుంబాలకు సంబంధించి కొత్త కాలనీకి 5 లక్షల రూపాయలు నిన్న కూడా మేము కార్పొరేటర్ జరిగింది. అదేవిధంగా వారికి పట్టాలు ఇచ్చేంత వరకు ఖచ్చితంగా ఎవరికైతే గతంలో పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ఇచ్చిన వారందరూ కూడా స్థలాలు చూపించేంత వరకు, ఆ యొక్క కాలనీ అభివృద్ధి చేసేంత వరకు మీ శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా అధికారుల మీద, జిల్లా అధికార యంత్రాంగం మీద పోరాటం సాగిస్తారని చెప్పని, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి పక్షాన ఇన్ఛార్జి వ్యవహరిస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు కావచ్చు, వారిద్దరితో కూడా ఆ కాలనీ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తారని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ. అనంతరం మేయర్ అజీజ్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబుకే ఉందని తెలిపారు. పెట్టుబడులను తీసుకురావడంలో చంద్రబాబు కన్నా సమర్థులు లేరని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా సామర్థ్యం ఉండే ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే పట్టభక్తులు మన రాజధాని ప్రపంచంలో ఈ రోజు రోల్ మోడల్ గా ఉండబోతుంది. ఈ రోజు రాజధాని కడుతూ ఉంటే ఎంతో మంది పెట్టుబడులు పెట్టాలని మన రాష్ట్రానికి వస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి అయిపోయింది, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా దేంట్లో అభివృద్ధి అయ్యే సమస్య లేదు అని చెప్పారు. అయితే ఈ రోజు మనం నెంబర్ 2లో ఉన్నాం. ఈ రోజు అభివృద్ధిలో పెట్టుబడులు తేవడంలో చంద్రబాబు నాయుడు కన్నా ఇంకో సమర్థం ఉండే వ్యక్తే లేడు ఈ రాష్ట్రంలో అని అందరికీ తెలియజేస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, నాయకులు కూడా ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతాలని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నాకు రోజు అటు పరమేశ్వర రెడ్డి గాని కమలాకర్ రెడ్డి గాని ఆ రోడ్ల విషయం 2 నెలల నుంచి చెప్తానే ఉన్నారు. తప్పకుండా ఆ రోడ్లు ఏదో ఒక రీతి ప్రయోగం చేసి ఆ ఇళ్ల స్థలాలు అందరికీ కేటాయించి వీలైనంత వరకు నిర్మించేదానికి కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. అనంతరం పలు కార్పొరేటర్లు, లేబూరు పరమేశ్వర్ రెడ్డి, పొత్తూరు శైలజ, టీడీపీ నేతలు జానా నాగరాజు, కుడుముల చిరంజీవి తదితరులు పాల్గొనగా, పలువురు గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీ చేశారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.